వైరస్ దయ్యం. వరుణ్ ఒక పెద్ద నగరంలో మంచి ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నాడు. అతను తన పనిలో చురుగ్గా ఉండేవాడు, కానీ ఇంటి పనిలో మాత్రం చాలా సోమరి. ఏది శుభ్రంగా ఉంచుకునేవాడు కాదు. ఇల్లంతా చిందరవందరగా ఉండేది. ఆఫీసు నుండి ఇంటికి వచ్చాక అలాగే పడుకునేవాడు. దాంతో పక్కింటి వారికి ఇది చాలా ఇబ్బందిగా అనిపించేది. వాళ్ళు అతని దగ్గరికి వచ్చి, ఏంటయ్యా ఈ వాసన, కాస్త ఇంటిని శుభ్రంగా చేసుకోవచ్చు కదా అని అంటారు. అప్పుడు వరుణ్, నా ఇల్లు నా ఇష్టం అండి, అది ఎలా ఉంటే మీకెందుకు అని వారితో తగువులాడేవాడు. అలా కొద్ది రోజులు అలాగే గడిచాక ఒకరోజు వరుణ్ ఎప్పటిలాగే ఆఫీసు నుండి ఇంటికి వచ్చాక పడుకుండిపోతాడు. అప్పుడు అతని ఇంటిలోని చెత్త నుండి ఒక వింత శబ్దం వస్తుంది. అది విని వరుణ్ లేచి చూస్తాడు. అతనికి ఏమీ కనిపించదు. అప్పుడు అతను, హా, ఏదో ఎలుక అయి ఉంటుందిలే అనుకుంటాడు. అప్పుడు అతను చూస్తూ ఉండగానే ఆ చెత్త నుండి ఒక దయ్యం వస్తుంది. అది చూసి వరుణ్ చాలా భయపడతాడు. అప్పుడు ఆ దయ్యం అతని దగ్గరికి వచ్చి, నేను ఒక వైరస్ దయ్యాన్ని, నీ అపరిశుభ్రత వల్ల నేను పుట్టాను, ఇక నిన్ను ఈ నగరాన్ని నాశనం చేస్తాను, వద్దు నన్నేం చెయ్యొద్దు అని వేడుకుంటూ ఉండగానే ఆ దయ్యం తన వైరస్ని వరుణ్ శరీరంలోకి పంపిస్తుంది. అప్పుడు వరుణ్ శరీరం రంగు మారిపోయి వింతగా అయిపోతాడు. ఇక నేను అందరినీ నా వైరస్తోనే వశపరుచుకొని ఈ లోకం అంతా నాశనం చేస్తాను అని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ వరుణ్ అనారోగ్యంగా ఉన్నాడని తెలిసి అతన్ని చూడ్డానికి అతని మిత్రుడు వస్తాడు. అప్పుడు అతన్ని చూసి తన మిత్రుడు అజయ్ చాలా కంగారు పడతాడు. అరే వరుణ్, ఏం జరిగింది, ఇలా అయ్యావేంట్రా? అప్పుడు వరుణ్ జరిగిన విషయమంతా అజయ్కి చెప్తాడు. అది విని అజయ్ చాలా భయపడిపోతాడు. ఏంట్రా, నువ్వు చెప్పేది నిజమా? దయ్యం ఇదంతా చేసిందా? అది కూడా నీ అపరిశుభ్రత వల్ల వచ్చిందా? నేనందుకే చెప్పేది, ఎప్పుడైనా మనం ఆరోగ్యంగా శుభ్రంగా ఉంటే మన దగ్గరకు ఎటువంటి వ్యాధులు రావు. సరే, నేను వెళ్ళి ముందు డాక్టర్ని తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక్కడేమో దయ్యం తనకు కనిపించిన అపరిశుభ్రంగా ఉన్న వారందరి దగ్గరికి వెళ్ళి తన వైరస్ని వ్యాప్తి చేస్తుంది. అజయ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి అతన్ని వరుణ్ దగ్గరకు తీసుకొస్తాడు. వరుణ్ను చూసిన డాక్టర్ తన ఇంటిని చూసి, అజయ్, ముందు ఇంటిని పరిశుభ్రంగా చేయి, వరుణ్ని నువ్వు ముట్టుకోకుండా జాగ్రత్తగా ఉండు, ఇదిగో మాస్క్ వేసుకో అని అతనికి ఇస్తాడు. అజయ్ అది వేసుకొని ఇంటినంతా శుభ్రం చేస్తాడు. ఈలోపు డాక్టర్ వరుణ్కి వైద్యం చేయడంతో కొద్దిగా కోలుకుంటాడు. డాక్టర్ అతనితో, నువ్వు శుభ్రంగా ఉంటేనే బ్రతుకుతావు, లేదంటే ఈ వైరస్ కారణంగా చస్తావు అని జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా వారం రోజుల్లో వరుణ్ పూర్తిగా కోలుకుంటాడు. ఇక ఆఫీస్కి వెళ్దాం అని నిర్ణయించుకొని బయలుదేరుతాడు. అక్కడ పని ఎక్కువగా ఉండడం వల్ల ఆలస్యంగా ఇంటికి బయలుదేరుతాడు. అర్ధరాత్రి కావస్తుంది. వరుణ్ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అతనికి మళ్ళీ ఆ దయ్యం కనిపిస్తుంది. దాన్ని చూసి వరుణ్ చాలా భయపడతాడు. ఏరా, నేను నీకు వైరస్ ఎక్కించినా కూడా నువ్వు మళ్ళీ మామూలు మనిషిగా ఆరోగ్యంగా ఉన్నావా? ఇక నిన్ను విడిచిపెట్టను అని అతని దగ్గరికి రాగానే వరుణ్ వెంటనే తన రెండు చేతులను దయ్యంకు అడ్డంగా పెడతాడు. వరుణ్ శుభ్రత వల్ల ఆ దయ్యం దగ్గరకు వెళ్ళగానే, అయ్యో మంట మంట అని భయపడి పారిపోతుంది. అప్పుడు వరుణ్, ఓహో, దీనికి శుభ్రత అంటే పడదా, ఇక నుండి నేను పరిశుభ్రంగా ఉంటాను, నేనే కాదు నా చుట్టుపక్కల వారికి కూడా దీని గురించి చెప్పి అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్తాను అనుకొని వరుణ్ తన చుట్టుపక్కల వారికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పి వారందరినీ శుభ్రంగా ఉండండి, అప్పుడు ఏ వైరస్సు మన దరి చేరదు
అని అందరికీ వివరిస్తాడు. తర్వాత ఇదే విషయం ఊరంతా తెలిసి అందరూ అప్పటి నుండి చాలా శుభ్రంగా ఇంకా ఒకరికి ఇబ్బంది కలగకుండా ఉన్నారు. ఇక వరుణ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మీరు చెప్పినట్టుగానే నేను చాలా శుభ్రంగా ఉన్నాను, దానికి ఆ దయ్యం దెబ్బకు భయపడి పారిపోయింది, ఇక చస్తే నా దగ్గరకు రాదు. అప్పుడు డాక్టర్, హా, చాలా మంచి పని చేశావు వరుణ్, నేను కూడా విన్నాను, కేవలం నువ్వొక్కడివే మారిపోకుండా అందరికీ చెప్పి ఆ వైరస్ మహమ్మారి నుండి కాపాడావు. హా, చివరిగా మీ అందరికీ ఒక విషయం, అనారోగ్యం అనేది ఎక్కడి నుంచో రాదు, అది మనం చేసే పనుల వల్లే వ్యాప్తి చెందుతుంది. అందుకే అందరం పరిశుభ్రంగా ఉందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.